మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామంలోని పెద్దమ్మ మరియు గొర్రెకుంట చెరువుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలు ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమార్కులపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మట్టి మాఫియా చెరువుల్లో మట్టిని గతంలో కూడా తరలించారని, ఇప్పుడు కూడా గత 3 రోజులుగా యథేచ్ఛగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, అయినా అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు మట్టి తరలిస్తున్న అక్రమార్కులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.